కరీంనగర్లోని లోయర్ మానేరు డ్యామ్ గేట్లు ఎత్తేందుకు సిద్ధమవుతున్నారు అధికారులు. మోయ తొమ్మిది వాగుతో పాటు మిడ్ మానేరు నుంచి పెద్ద ఎత్తున వరద వస్తుండటంతో గేట్లు ఓపెన్ చేయనున్నట్లు తెలుస్తుంది. ఇవాళ లేదా రేపు మూడు గేట్లు ఎత్తనున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే పరివాహక ప్రాంత ప్రజలను అలర్ట్ చేశారు అధికారులు. ప్రస్తుతం ప్రాజెక్టులో 17 టీఎంసీల నీరు ఉంది. మరిన్ని వివరాలు ఎల్ఎండి నుంచి వెంకటేష్ అందిస్తారు. మొన్నటిదాకా వెలవెలబోయిన లోయర్ మానేరు డ్యామ్ మళ్ళీ జలకలను సంతరించుకుంది. కొద్దిసేపట్లో గేట్లు కూడా ఎత్తే అవకాశం కనిపిస్తుంది. చూడవచ్చు, మనం కరీంనగర్ లోయర్ మానేరు డ్యామ్ గేట్ల దగ్గర ఉన్న పాయింట్ దగ్గర చూడవచ్చు, ఆల్రెడీ 911.5 అడుగులకు నీటి మట్టాలు చేరుకున్నాయి. ఈ ప్రాజెక్టు గరిష్ట నీటి మట్టం 920 అడుగులు. ఈ 920 అడుగులకు చేరుకుంటే ఈ ప్రాజెక్టు 24.034 టీఎంసీలకు చేరుకుంటుంది. అప్పుడు ఈ ప్రాజెక్ట్ నిండినట్టు లెక్క. కాకపోతే 20 టీఎంసీలను కుషన్గా పెట్టుకొని దీన్ని గేట్లు ఎత్తుతామని చెప్పి ఇప్పటికే అధికారులు ప్రకటించారు. గేట్ల ప్రాంతం చూడవచ్చు, ఇటువైపు మానేరు ఎండిపోయిన మానేరు కనిపిస్తుంది, నెక్స్ట్ ఇంకొక వైపు నిండిన లోయర్ మానేరు డ్యామ్ కనిపిస్తుంది. ఆ గేట్లు ఎత్తితే ఇదే మానేరు ద్వారా కిందకు వరదంతా కూడా వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. ఇక్కడి నుంచి వెళ్ళి మానేరు తీర ప్రాంత వాసులను ఇప్పటికే అధికారులు అలర్ట్ చేశారు. మానేరు తీరంలో మేకలు గొర్రెలు మేపుకునే వాళ్ళు కావచ్చు, పశువుల కాపర్లు కావచ్చు, తర్వాత ఇతర వ్యవసాయ పనుల కోసం వేరువేరు పనుల కోసం వచ్చిన వాళ్ళు కావచ్చు, మానేరు తీరాన్ని ఖాళీ చేసి బయటికి వెళ్ళాలని చెప్పి ఆదేశాలు ఇచ్చారు. ఇప్పటికే మనకు మోయ తొమ్మిది వాగు నుంచి దాదాపు 33,000 క్యూసెక్ల పైగా వరద దీంట్లోకి వస్తుంది. ఒక 11,000 క్యూసెక్లు 24 అవర్స్ నడిస్తే ఒక టీఎంసీ నిండుతుంది. ఆ లెక్కన 3 టీఎంసీల నీరు వచ్చేంత వరద ప్రజెంట్ లోయర్ మానేరు డ్యామ్లోకి ప్రవహిస్తుంది. మరొకవైపు లోయర్ మానేరు డ్యామ్కు ఇంకొక వైపున మిడ్ మానేరు ఉంది. దీనిపైన మానేరు నది కరీంనగర్ ఉమ్మడి జిల్లాకు ఒక వరప్రదాయనని చెప్పుకోవచ్చు. ఇదే జిల్లాలో పుట్టి ఇదే జిల్లాలో గోదావరిలో కలిసే గోదావరి నదికి ఉపనది ఇది. దీనిపైన 3 ప్రాజెక్టులు ఉన్నాయి. నిజాం కాలంలో కట్టిన అప్పర్ మానేరు నర్మాల దగ్గర ఉంటే అది కూడా నిండిపోయింది. అక్కంచెల్లి పెద్ద ఎత్తున కూడా వరద రిలీజ్ అయ్యి మిడ్ మానేరులోకి వస్తుంది. మిడ్ మానేరుకు కూడా ఆల్రెడీ గాయత్రి పంప్ హౌస్ ద్వారా మొన్నటిదాకా నీరు ఎత్తిపోశారు. ఇప్పుడు వర్షాల కారణంగా గాయత్రి పంప్ హౌస్ ఆపేసినప్పటికీ కూడా మూలవాదు ద్వారా పెద్ద ఎత్తున వరద వస్తుంది. అక్కడ దాదాపు 21 టీఎంసీల నీరు మిడ్ మానేరులోకి చేరింది. మిడ్ మానేరు నుంచి ప్రజెంటు 10th ప్యాకేజీకి వాటర్ వదులుతూ ఉన్నారు. అక్కడ కూడా వరద బాగా వస్తుంది కాబట్టి దాని కెపాసిటీ 27.5 టీఎంసీలు, ఆల్రెడీ 21 టీఎంసీలు ఉంది, ఇంకా 6.5 టీఎంసీల కుషన్ మాత్రమే అక్కడ ఉంది. ఆ కుషన్ని మెయింటైన్ చేస్తూ మిడ్ మానేరు గేట్లు ఎత్తే అవకాశం కూడా ఉన్నట్లు ఎల్ఎండి అధికారులకు సమాచారం అందింది. దీంతో అటు మోయ తొమ్మిది నుంచి ఇటు మిడ్ మానేరు నుంచి రెండు వైపులా వరద వస్తే ఈ ప్రాజెక్టు మీద ఒత్తిడి పడే అవకాశం ఉంది. దానికి అనుగుణంగా వీళ్ళు గేట్లు ఓపెన్ చేసేందుకు ప్లాన్ రెడీ చేసుకుంటా ఉన్నారు. ఇప్పటికే మనం ముందే చెప్పుకున్నట్టుగా అన్ని ప్రాంత వాసులను అప్రమత్తం చేశారు. ఇప్పటికే ఎప్పటికప్పుడు నీటి మట్టాలను వాళ్ళు అబ్జర్వ్ చేస్తూ ఎప్పుడు గేట్లు తీయాలనేది మనకు కొద్దిసేపలు నిర్ణయించే అవకాశం ఉంది. అదేవిధంగా లోయర్ మానేరు డ్యామ్కు గేట్లకు కుడివైపున హెడ్ రెగ్యులేటరీ ఉంటుంది. హెడ్ రెగ్యులేటరీ ద్వారా మనకు కాకతీయ కాలువకు కిందకు నీళ్లు వదిలితే కరీంనగర్లోని మానకొండూరు, హుజురాబాద్ నియోజకవర్గాలతో పాటు వరంగల్లు, అటు సూర్యాపేట, కోదాడ వరకు కూడా నీళ్లు తీసుకెళ్లే అవకాశం ఉంది. దానికి అనుగుణంగా ప్లాన్లు చేయాలని చెప్పి ఇప్పటికే ఇటీవల మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా ఇరిగేషన్ అధికారులను ఆదేశించారు. అయితే ఈసారి మా లోయర్ మానేరు డ్యామ్కి ఒక ప్రత్యేకత ఏంటంటే ఈసారి వచ్చిన నీళ్ళన్నీ కూడా మనకు కొంత వర్షం రూపంలో వస్తే కొంత మిడ్ మానేరు నుంచి వచ్చినాయి. ఆ మిడ్ మానేరులోకి తీసుకొచ్చిన నీళ్లు కూడా గతంలో అయితే కాళేశ్వరం నుంచి కూడా ఎత్తిపోశారు, కానీ ఈసారి కేవలం ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి గాయత్రి పంప్ హౌస్ ద్వారా తీసుకొచ్చిన నీళ్ళన్నీ కూడా ఇక్కడికి వచ్చినాయి. ఈసారి కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ అవసరం లేకుండానే ఇన్ని నీళ్లు ఇక్కడికి వచ్చినాయని చెప్పొచ్చు. నిజానికి ఈ వర్షాకాలం ఆరంభంలోనే కాదు, మొన్న లాస్ట్ మంత్ 23 ఆగస్టు వరకు కూడా ఈ లోయర్ మానేరు డ్యామ్ నిండుతుందా లేదా అని ఒక అనుమానంలో వ్యక్తమయ్యాయి. ఇప్పుడు చూస్తున్న మన సముద్రాన్ని తలపిస్తున్న ఈ ప్రాజెక్టు ఒకప్పుడు మొన్నటి వరకు కూడా పూర్తిగా ఎండిపోయి గతంలో ఉన్న పాత రోడ్లు తర్వాత అవన్నీ బయటపడినాయి. ఇక్కడ మనకు ఇంకొక వైపు చూడొచ్చు, లోయర్ మానేరు డ్యామ్ నీటి ఉపరితల భాగాన్ని చూడొచ్చు. అక్కడ దూరంగా కనిపిస్తున్న గుట్ట ప్రాంతం ఉంది కదా, ఆ గుట్ట ప్రాంతం నుంచి దాదాపు 3-4 కిలోమీటర్ల వరకు కూడా మొన్నటి వరకు నీళ్లు లోపలికి వచ్చేసినాయి. గతంలో ఉన్న పాత పంట పొలాలు తర్వాత రోడ్లు అవన్నీ బయటపడ్డాయి, కానీ ఇప్పుడు మొత్తం నీళ్లు పరుచుకొని పారుతూ ఉంది. ఆ గుట్ట వెనకాల మనకు కూడా కొంత నీరు కనిపిస్తుంది, అదే మోయ తొమ్మిది వాగు. మోయ తొమ్మిది వాగు నుంచి పెద్ద ఎత్తున వరద వస్తూ ఉంది. దీంతో ఒక గత 10-15 రోజుల్లోనే దాదాపు పెద్ద ఎత్తున నీళ్ళు వచ్చినాయి. ఇప్పుడు మనకున్న 16.5 దాదాపు 17 టీఎంసీల నీరు చేరింది. అంతకుముందు 5 టీఎంసీల చిల్లరే ఉండేది, అంటే దాదాపు 12 టీఎంసీల నీరు ఈ వారం 10 రోజుల్లోనే ఈ ప్రాజెక్టులోకి వచ్చింది. ఇప్పుడు 17 అంటే ఇంకొక 7 టీఎంసీల నీళ్ళు వస్తే కనుక ఈ ప్రాజెక్టు పూర్తిస్థాయిలో నిండబోతుంది. ఇప్పటికే అధికారులు కూడా దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు చేశారు. లోయర్ మానేరు డ్యామ్ పరిసరాలు కావచ్చు, దానికి సంబంధించిన
గేట్లను కావచ్చు ఇప్పటికే రెడీ చేసి పెట్టుకున్నారు. ఓవరాల్గా అయితే ఇంకా వరద వస్తుంది. వాతావరణ శాఖ కూడా ఈసారి వర్షాలు ఇంకా 2-3 రోజులు ఉంటాయని చెప్పి చెప్తా ఉంది. నిన్నటి వరకు వర్షాలు పోయినట్టు అనుకున్నారు. మోయ తొమ్మిది వాగు పూర్తిగా 2,000-3,000 క్యూసెక్లకు తగ్గిపోయిన తర్వాత రాత్రి హుస్నాబాద్ ప్రాంతంలో కురిసిన వర్షాలతో ఒక్కసారిగా మళ్ళీ ఉదయం 37-39,000 క్యూసెక్ల నీళ్ళు వచ్చింది. ఇప్పుడు కొంత తగ్గినప్పటికి కూడా మళ్ళీ వర్షం పడితే మరింత ప్రవాహం ఈ ప్రాజెక్టులోకి వచ్చే అవకాశం ఉంది. దానికి అనుగుణంగా అధికారులు ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. కెమెరామ్యాన్ కవికుమార్తో వెంకటేష్, V6 న్యూస్, కరీంనగర్ నుంచి.